మహబూబాబాద్ జిల్లాలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. మహబూబాబాద్ జిల్లాలో ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూను పాటించారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రజలు బయటకు చప్పట్ల ద్వారా డాక్టర్ల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, పోలీసులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. ఆడిస్తున్నటువంటి కరోనా వైరస్ను నిర్మూలించడం కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జనతా కర్ఫ్యూని పూర్తి స్థాయిగా భారతదేశం మొత్తం, యావత్ భారతదేశం మార్నింగ్ 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ, జనమే మనమే మన కోసం మనం విధించుకున్నటువంటి కర్ఫ్యూను విజయవంతం చేయబోతున్నారు. దాంట్లోనే భాగంగా వారు సూచన మేరకు సాయంత్రం 5 గంటలకు యావత్ భారతదేశం మొత్తం కూడా మార్నింగ్ నుంచి మనం ఇళ్లలో ఉన్నందుకు 5 గంటల ప్రాంతంలో బయటకు వచ్చేసి మన గలవన్లల్లో చేరి ఒక 5 నిమిషాల పాటు ఏదైతే ఈ వైరస్ని నిర్మూలించడం కోసం శాయశక్తుల డాక్టర్ల వైద్య బృందం, వైద్యులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు ఆహార నిశలు పనిచేస్తూ ఈరోజు చూసినట్టయితే ఈ మానుకోట పట్టణంలో పోలీస్ యంత్రాంగం రోడ్ల మీద చేరి వాళ్ళు ఎవరిని కూడా వీధుల మీదకు రాకుండా వాళ్ళు చేసినటువంటి కృషి ఈరోజు ఏఎన్ఎం కాంచి మొదలుకుంటే, ఆశా వర్కర్ల కాంచి మొదలుకుంటే డాక్టర్ల వరకు పెద్ద ఎత్తున ఈ జబ్బు కోసం నిర్మూలించడం కోసం వాళ్ళు కృషి చేస్తున్నారు. వారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం కోసమే మోడీ గారు యావత్ భారతదేశం మొత్తం కాకుండా 5 గంటలకి తమ ఇండ్ల ముందుకు వచ్చేసి వాళ్ళని చప్పట్లతో అభినందించాలని వారు దేశ ప్రజలకు సందేశం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 5 గంటలకు ఈ మహోదయ వార్డు కాలనీ ఏరియాలో ఉన్నటువంటి మా కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో, రాజుగారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అందరూ ముందుకు వచ్చేసి చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. కనుక ఈ వైరస్ అన్నది మనిషికి మనిషి ద్వారా వచ్చేటువంటి వైరస్ కనుక అందుకే 100 మీటర్లతోటి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వారిని దగ్గరకు 100 మీటర్ల దూరంలో ఉంచి వారిని ఎటువంటి కొత్త వ్యక్తులు కూడా మన ప్రాంతానికి రాకుండా చూసినట్టే సమయంలో పేషెంట్ ని టచ్ చేసి ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళకే హెల్త్ వర్కర్స్ కి వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడు వాళ్ళు అలాంటి ఒక లైఫ్ ని రిస్క్ తీసుకొని పనిచేస్తున్నారు. అలానే మున్సిపల్ స్టాఫ్, పంచాయత్ స్టాఫ్, పోలీస్ మ్యాన్, అదర్ రెవెన్యూ స్టాఫ్ అందరు కూడా కలిసికట్టుగా ఇప్పుడు ఒక టీమ్ గా పనిచేస్తున్నాం. జిల్లా లెవెల్ నుంచి మండల లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ దాకా. సో ఇది మనం ఇంకా 1 వీక్ ఉంటుందా, 2 వీక్స్ ఉంటుందా, 1 మంత్ ఉంటుందా అది మన చేతిలో లేదు. కానీ మన చేతిలో ఉన్నది ఏంటంటే దీన్ని వీలైన వరకు అరకట్టే ఒక శక్తి అనేది మన దగ్గర ఉంది. అలాంటి ప్రికాషన్ మెషర్స్ మన
లిమిట్ లో ఉన్న మన పవర్ లో ఉన్న ప్రికాషనరీ మెషర్స్ అన్ని కూడా మనం తీసుకోవాలి. అది తీసుకుంటే మనం అలాంటి థర్డ్ స్టేజ్ ఆఫ్ ఎపిడెమిక్ కి పోకుండా మనం మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా కాపాడవచ్చు. సో మళ్ళీ ఒకసారి కూడా